మీతో పాటు తలపడిన వాళ్ళు ఎవరెవరు? కారలైనా, సిఓ పాప, తర్వాత హోల్డ్ మై హ్యాండ్, లిఫ్ట్ మీ అప్, ఇలాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ హిట్ సాంగ్స్. ఇందులో ఏషియాస్ ఫస్ట్ సాంగ్ రైటర్ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఎవరంటే మా చంద్రబోస్ గారు. సార్, ఒక మాట చివుకు మనకి ఉండబట్టుకోలేక అనాల్సి వస్తుంది చంద్రబోస్ గారు. ఆ వేదిక మీరు మీరు లేరని చెప్పి చాలా మీ అభిమానులు చాలా మంది వెతుక్కున్నారు, బాధపడ్డారు. సరే, ఎక్కడున్నా కూడా అవార్డు వచ్చింది మా బోస్ గారికే కదా అనుకున్న వాళ్ళు ఉన్నారు సార్. నేను మా ఇంట్లో చిన్న విషాదం జరిగిందండి. నా భార్య వాళ్ళ నాన్నట మా మామయ్య గారు ఒక 8 రోజుల క్రితం చనిపోయారు. అందువల్ల మేము ఆ కార్యక్రమంలో అందరం మునిగిపోయాం, వెళ్ళే అవకాశం కూడా నాకు లభించలేదు. అయినా కూడా ఇప్పుడు ఏదైనా కూడా అక్కడ అంత ఆ వేదిక మీద నేను వెళ్ళిన వెళ్ళిన కీరవాణి గారు వెళ్ళారు, మా కెప్టెన్ రాజమౌళి గారు వెళ్ళారు, అందరి తరఫున రామ్ చరణ్ గారు వెళ్ళారు, ఎన్టీఆర్ గారు వెళ్ళారు, మహానుభావులు అందరు వెళ్ళారు, మన కోసం తీసుకొచ్చారు వాళ్ళు అవార్డు. అంతకంటే మనకు కావాల్సింది ఉంది. నిజంగా ఈరోజు ఈ పాటను అక్కడికి తీసుకెళ్ళడమే ఎంత కృషి చేయాలండి. మేము రాస్తాం, నిజంగా ఎన్నో రాస్తాం, కానీ ఒక పాట నా వేదిక మీద నిలబెట్టడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తారు, ఎన్ని రోజులు వాళ్ళు ఇదే పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ శ్రమను, వాళ్ళ కృషి నిజంగా దానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. నిజంగా వాళ్ళ రుణం ఏమి తెచ్చుకోను, మనకింత పేరు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. నిజంగా ఈ సందర్భంలో మరొక్కసారి రాజమౌళి గారికి, కీరవాణి గారికి, వాళ్ళ కుటుంబానికి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నా పేరు అక్కడ మోగడానికి, ఇప్పుడు ఈ గోల్డెన్ గ్లోబ్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మనం చూస్తే గనక నాటు నాటు పాట నామినీస్ టు విన్ వన్ అని కీరవాణి గారి పేరు, నా పేరు, కీరవాణి గారి ఫోటో, నా ఫోటో, అది అక్కడ నిజంగా మనం ఎదురు చూసామా, ఊహించారనే ఊహించామా, అలాంటి గౌరవాన్ని మనకి ఇచ్చారు, మనకు అవకాశం ఇచ్చారు ఆ వేదిక మీద మన పాట తీసుకు. అందుకు మనం అందరం కృతజ్ఞత. ప్రేక్షకులకి క్లారిఫై చేయడానికి, అఫ్ కోర్స్ ఇది గోల్డెన్ గ్లోబ్ అనేది జగమెరిగిన ఒక చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డ్. అయినా కూడా ఇది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఫర్ బోత్ మ్యూజిక్ అండ్ లిరిక్, ఈ రెండిటికి ఇస్తున్న అవార్డ్. అండ్ ఈ అవార్డ్ సంగీత విభాగంలో కీరవాణి గారు, అలాగే రచన అంటే కవిత్వం అంటే మా పదాలు మీరు అందుకున్నారు సార్. చంద్రబోస్ గారు, ఇంకొక మాట అంటే ఎంత గొప్ప విషయాలు జరిగినప్పుడు ఎక్కడో అక్కడ దిష్టి చుక్కు ఉంటూనే ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసా విషయం. సో అలా అద్నాన్ స్వామి గారు కూడా ఏదో కామెంట్ చేశారని చెప్పి చిన్న వివాదం అయింది. ఆయన కూడా తెలుగు పాటలు చాలా పాడారు, తెలుగు వాళ్ళకి వేరే జెండా ఉంటుందని కూడా ఏదో అడిగారట. దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి విడుదల రజని గారు చాలా డీటుగా సమాధానం చెప్పారు, ఇది భారతదేశం అందుకుంటున్న అవార్డు, భారతదేశం అంతా ఒకటి అని. సో మీరు కూడా చాలా దేశభక్తి, అలాంటి సామాజిక స్ఫూర్తి కూడా ఉట్టిపడుతుంటుంది పాటలు. ఈ సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు సార్? అద్నాన్ స్వామి గారు పాపం ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, వెటకారంగా అన్నారో, మరి పర్లేదు మీరే అన్నారు కదా, చిన్న చిన్న ఉంటాయని చెప్పేసి ఉంటాయి, తప్పలేదు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒక గొప్ప పని సాధించినప్పుడు చుట్టూ ఏదేదో వస్తుంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. నిజంగా ఇప్పుడు ఆ అభినందనలు, ప్రశంసల పరంపరలు, కొన్ని మాటలు కూడా వస్తాయి. తర్వాత ఏంటంటే నేను ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, పై పొరలో పాటలు, పాటకు సంబంధించిన ఒక ఆటకు సంబంధించిన పాట లాగానే ఉంటుంది పై పొరలు. కానీ కొంచెం అర్థం వివరిస్తా. పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు, పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకడం ఉన్నది. పోట్లగిత్త అది దూకడం పౌరుషానికి చిహ్నం. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, అంటే గ్రామ దేవతలు ఉత్సవాలు సంబరాల్లో పోతరాజు ఒక తనంతను మైమరచిపోయి, మై అంటే శరీరం, శరీరాన్ని మరచిపోయి ఆడుతూ ఎంతో ఏకాగ్రతతో ఎంతో చిత్తశుద్ధితో ఆడుతున్నాడంటే ఆ మానసిక స్థితికి చేరుకోవడానికి ఎంత నిగ్రహం, ఎంత నియంత్రణ ఉండాలి, ఎంత ఒక ఏకాగ్రత ఉండాలన్నది దానికి ఏకాగ్రతకు చిహ్నం. రెండో వాక్యం, కర్ర కిర్రు చెప్పు లేసుకుని కర్రసాము చేసినట్టు, కర్రసాము చేయడం అనేది సాహస విన్యాసానికి ప్రతీక. అవును అవును, అది కిర్రు చెప్పు లేసుకొని చేయడం అనేది చాలా చాలా కఠినం, జారుతుంటుంది, ఒకవైపు ఇది ఆడాలి అది చేయాలి, దాన్ని దృష్టిలో పెట్టుకో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అది ఒక అత్యద్భుతమైన సాహస విన్యాసానికి అది ఉదాహరణ. మర్రి చెట్టు నీడలో ఉన్న కుర్ర గుంపు ఊగినట్టు, కూడినట్టు, అందరూ అక్కడ కూడడం అనేది సమైక్యతకు, సంఘటిత శక్తికి నిదర్శనం. ఎర్రజొన్న రొట్టెలోన పచ్చి మిరప తొక్కు కలిపినట్టు, మిరప తొక్కు కలిపి, ఎర్రజొన్న రొట్టెలు, ఎర్రజొన్న అనేది మన వ్యవసాయ సంస్కృతిని చూపిస్తుంది.
ఎర్రజొన్న రొట్టె అంటే రొట్టె తినే వాళ్ళ ఆర్థిక స్థితిని కూడా చూపిస్తుంది. అట్లాగే మిరపకు కలుపుకొని ఎర్రజొన్న రొట్టె తింటే అది మన మనకు ఎంత పౌష్టికాహారం మన దేహ దారుఢ్యాన్ని తెలియజేస్తుంటుంది. మన వ్యవసాయాన్ని, మన ఆర్థిక స్థితిని, మన నేపథ్యాన్ని, మన శరీర పటుత్వాన్ని, దృఢత్వాన్ని కూడా ఒక్క వాక్యం చూపిస్తుంది. రెండవ చరణానికి వచ్చేసరికి గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు, సెవులు సిల్లు పడేలాగా, కీసు పిట్ట కూసినట్టు, కాలు సింధు తొక్కేలా, దుమ్మారం రేగినట్టు, ఏలు సిటికలేసేలా, ఎవ్వారం సాగినట్టు, బొళ్ళు సెమట పట్టేలా, వీరంగం చేసినట్టు. అంటే నాట్యం ఆడుతున్నప్పుడు శరీరంలోని సమస్త అవయవాలు హృదయంతో సహా ఎలా ఊపుకు ఉత్సాహానికి లోనవుతాయి, ఎంత ఎంత తాదాత్మ్యం చెంది ఆ నాట్యంతో మమేకమవుతాయి మన శరీరంలోని ప్రతి అవయవం అని చెప్పడం అంటే ఇది రెండో చరణంలోని భాగం. తర్వాత మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఒంటిలోని రగటం రంకెలేయడం, లోపలున్న పానం దుముకులాటం అన్నది కవితాత్మకమైన అభివ్యక్తులు. ఒక మామూలు పాటలో ఉన్న కూడా మన సంస్కృతిని, మన నేపథ్యాన్ని, మన వాతావరణాన్ని, మన చిత్తశుద్ధిని, మన దృఢత్వాన్ని, మన సాహసోపేత చర్యలను ఈ పాట చిన్న చిన్న మాటలు ఉంటాయి. ప్రతి వాక్యం వెనుక ఒక ఒక అంతరార్థం, అర్థం, పరమార్థం ఉన్నాయి. కాబట్టి ఈ పాట అర్హత సాధించింది, విజయం సాధించిందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ విజయాన్ని చాలా చాలా ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్నాను. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఎన్నో మంచి పాటలు రాస్తాను. ఇంకొకటి స్వప్న గారు, ప్రేక్షకులకు అందరికీ నేను చెప్తాను ఏంటంటే, చెప్పండి చెప్పండి, ఎన్నో పురస్కారాలు వస్తాయి, వచ్చాయి వస్తాయి. పురస్కారాన్ని తల మీద పెట్టుకోను నేను ఎప్పుడు, పురస్కారాన్ని గుండెలో పెట్టుకుంటా. ఎందుకంటే తల మీద చోటు తక్కువ, గుండె చాలా విశాలమైనది, ఎన్నైనా పడతాయి. గొప్పగా చెప్పారండి.